విశాఖ జిల్లా సబ్బవరం మండలం కల్వరి అపోస్తోలిక్ చర్చ్ నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య అతిథిగా విశాఖపట్నం కాకినాడ పెట్రో కారిడర్ అథారిటీ చైర్మన్ చొక్కాకుల లక్ష్మి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎస్టీ అనిత, స్పీకర్ ఎంఏ పాల్, అనకాపల్లి ఎంపీటీసీ చొక్కాకుల గోవింద్ పాల్గొన్నారు. చర్చ్ ఫాదర్ ఎం జాన్ పాల్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం అతిథులను ఘనంగా సత్కరించారు. అదే పని మీరు చేస్తున్నారు, అంత ఉన్నతమైన పని. మేము ఎంత అధికారులమైనా మేము ఒక నిర్దిష్టమైన ఒక రూల్స్ రెగ్యులేషన్స్ ఈ పరిధి దాటి మేము చేయడానికి ఏమీ ఉండదు. కానీ సంఘ కాపలకు దేవుడు అప్పచెప్పిన పనిని మీరు భుజాన్ని ఎత్తుకున్నారు కాబట్టి మీరు వారికి మాదిరిగా ఉండి మీ సంఘాన్ని సరైన దిశలో నడిపించామని ఏ సెలబ్రేషన్ అయినా, అంటే ఈ క్రిస్మస్ అనే కాదు, మన సంవత్సరంలో క్రైస్తవులుగా జరుపుకునేవి ఎన్నో ఉంటాయి. ఇవన్నీ ఈ లోకరీతిలో మనం చేస్తూ ఉన్నప్పటికీ బేసిక్ అంటే మూల అసలు దేవుడు రాక ఎందుకోసం అన్నది మనం ప్రజలకు అందజేయాల్సిన సువార్త ఉంది. అది ప్రజలకి చెప్పడంలో ఏమాత్రం కూడా వెనుకాడక ఉన్నది ఉన్నట్టు దేవుడు ఏ రకంగా నడిపించమన్నారో ఆ రకంగా నడిపిస్తారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మరి ఈ దినం మరొకసారి దేవుడి ప్రేమను మీ అందరితో పంచుకోవడానికి నా జీవితంలో దేవుడు చేసిన అద్భుతాలు అయితే అంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్నాయి ఎన్నో మెరికల్స్. నేను ఈరోజు జీవించున్నానంటే మనం అదే అనుకోవాలి. తెల్లపాటు లేచి మనం సజీవంగా ఉన్నాము. ఈ కోవిడ్ ఇన్ని వేరియంట్స్ వస్తున్నప్పటికీ మనం సజీవంగా ఉండి ఇంకా క్రీస్తు ప్రేమ గురించి మాట్లాడుకోవడానికి మనకి ఇంకొక అవకాశం ఇచ్చారని నేను అనుకుంటున్నాను. కాబట్టి మన రాష్ట్రానికి మంచి పరిపాలన చేయాలి, మంచి తెలివితో జ్ఞానంతో మంచి పరిపాలన చేయాలి అని సీఎం జగన్మోహన్ రెడ్డి గారి నిత్యం మంచి ఆరోగ్యంతో ఉండాలని మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో కుటుంబ ఆరాధనలో జ్ఞాపకం ఉంచుకోండి. అదేవిధంగా మన యొక్క పెందుర్తి నియోజకవర్గంలో ఉన్న యువ ఎమ్మెల్యే గారు అయినటువంటి అన్నంరెడ్డి అదీప్ రాజ్ గారు, ఆయనకు కూడా మంచి ఆరోగ్యము, అదేవిధంగా తెలివి జ్ఞానము, క్రైస్తవుల మీద ఎటువంటి తిరుగుబాటు లేని, ఎవరి వల్ల శోధన కలగకుండా క్రైస్తవులకు మంచి పరిపాలన ఇచ్చే మంచి తెలివితేటలు జ్ఞానము దేవుడు ఇవ్వాలని మీ యొక్క వ్యక్తిగత మరియు కుటుంబ ఆరాధనలో ప్రార్థించండి. నిన్ను సారుడుగా ప్రభువైన యేసు క్రీస్తు వారిని సేవింపనొల్లని జనమైనను రాజ్యమైనను నిలువదు, అట్టి జనములు నిర్మూలము చేయబడను. దే షల్ పెరిష్, వారు నిర్మూలము చేయబడను. నో నేషన్ రిఫ్యూసెస్, నో నేషన్ విల్ డినై హిమ్ దట్ హి ఇస్ ద సన్ ఆఫ్ ద లివింగ్ గాడ్. ఆయన సజీవమైన దేవుని కుమారుడని ఏ రాజ్యమైతే నిరాకరిస్తుందో, ఏ జనాంగమైతే తృణీకరిస్తుందో వారు నిర్మూలము చేయబడతారు. దే షల్ పెరిష్ ఎవ్రీవేర్, ప్రతి చోట వారు నశించిపోతారు. చాలా గొప్ప దేశాలుగా చెప్పుకునేటటువంటి చైనా, రష్యాలు, దే కెనాట్ డినై అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ యాజ్ ఎ సేవియర్ ఆఫ్ ద హోల్ వరల్డ్. వారు కూడా ప్రభు యేసు క్రీస్తు వారు సర్వలోక రక్షకుడని నిరాకరించలేరండి. దేర్ ఇస్ ఎ టెర్రర్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ హూ రిఫ్యూజ్ హిమ్. ఆయన నిరాకరించు వారి ప్రజలలో అనేక మంది హృదయాలలో భయము వణుకు పుట్టుచు ఉన్నది. ప్రయోజన దేవుని